అనుకుంటారు మొత్తానికి మథుర జంక్షన్ కి వచ్చిన అంటే మథురాకి ఎందుకు వచ్చిన అనుకుంటారు? ఊరి ఆడది ఇంకే బృందావన్ లా అది ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఊలి ఆడాలి ఓలి ఆడాలి బృందావనం. మొత్తానికి అయితే బృందావనకి వచ్చేసిన మా ఇంటర్ వదిలేసి ఒక్కడే వచ్చిన ఎట్టుంటది బ్లాగ్ చేద్దామని మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని వచ్చిన చూస్తుంటే పబ్లిక్ చూస్తుంటే భయం వచ్చింది కానీ ఎడిగేదానికి చూసాం. ఒక్కని రాలేదు మొత్తం గ్యాంగ్ గ్యాంగ్ ఉంది వాళ్ళు రివీల్ చేయొద్దు అంటారు. సరే మనమే చూద్దాం పా. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బృందావన్ అనమాట. సో ఈరోజు అయితే బృందావన్కి రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్న గాలిలో ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ ఉంది తెలుసా? ఎందుకంటే ఐ ఫీల్ లైక్ ఫ్లయింగ్ ఫ్లయింగ్ అనిపిస్తుంది. ఎక్కడ చూసినారే ఎట్లా ఆడుతున్నారు సార్ కలర్స్ ఇట్లా రోడ్డు మీదకి నడుచుకోవడం పోతే ధన్యమని కొట్టేశారు కలర్ తర్వాత హ్యాపీ అవ్వాలి అంట లే రాదే రాదే అంట ఓకే రాదే 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 రాదు అట్లా అని నిన్న మంచిగా రెడీ అయ్యి నెత్తి దూసుకొని ముఖానికి పౌడర్ పెట్టుకొని కొత్త బట్టలు వేసుకొని ఇట్లా గుడికోతున్నా. గుడికోకముందే ఈడ కలర్ ఫోటోలు పెడతా చూడండి అట్లా కలర్ కలర్ అయిపోయినా నేను. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారైనా ఇటువంటి ప్లేసెస్కి విజిట్ కావాలి మన లైఫ్లో. లైక్ లాస్ట్ టైం నేను ఆదియోగి పోయినా శివరాత్రికి, ఈ ఇయర్ హోలీకి నేను బృందావన్లో ఉన్నా. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది లైక్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఉన్న జనాలైనా సరే నీకు మీరు ఇంకా ఇక్కడికి వచ్చినాక హోటళ్ళల్లోనే ఒక మాట చెప్తున్నా, హోటళ్ళల్లో మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్లు బేకర్ స్ట్రీట్ ఫుడ్ తినండి బెస్ట్ అబ్బా. మీకు చూసే తినబుద్ది కాదు కానీ తింటే కూర్చొనే ఉంటారు ఇక్కడికి లొవరే లొవరు అంత అంటే అంత మంచిగా ఉంటుంది. నేను పొద్దున బేసిక్గా 5 గంటలకు పెట్టుకుని అల్లారాము కానీ లేచింది 8 గంటలకు అనుకుంటారు. 7 గంటలకు లేచిన ఇప్పుడు లేచి గుడికి అయ్యి ఆడనే ఇప్పుడు ఎంత మంచిగా నీట్గా కనిపిస్తున్నా క్యూట్గా స్వీట్గా కనిపిస్తున్నాయి కదా. తర్వాత అటు వాడికి పోయినాక చూపిస్తే ఎట్లుంటుందో నా పరిస్థితి. ఈ గ్యాప్లో మీరు మీకు అందరికీ హ్యాపీ హోలీ. సో ఇంకా కొంచెం ముంగడు పోయినాక ముంగడు బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు టాటా బాయ్ బాయ్. సో ఇక హాలత్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇక పూర్వం అయితే పిచ్చుకారు పంపు కొడుతున్నా మీద రెడీ కొట్టు రెడీ అవుతుండం కొట్టడానికి. ఇక చూడు రే రెడీ అయ్యాడు అయితే తర్వాత చూద్దాం. మొత్తం పొద్దున్న ఎంత ఫ్రెష్గా ఉండే రెడీ ఉండేది రెడీ ఉన్నాడు పంపు మర్రా కెమెరాపై మారది తోడా చూడు ఈడింటలేడు ఈడైతే ఈడు పంపలు ఈడు ఉండేవాడు.
పోయేటప్పుడు కొడతాడు వీడు, కన్ఫర్మ్ గా పోయేటప్పుడు కొడతాడు. నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, న్యూచర్గా ఎంత మంచిగా ఉన్నా నీ ఫ్రెండ్స్ అయిపోయింది చూడాలి. ఓన్లీ నా ముఖంలో పండే కనిపిస్తున్నారు, ఎవరు అందరికీ ఓటు కొట్టి వెళ్ళారా నాయన, అరే తీసిరా ఫోన్ బయటనే ఉంది నాది. అట్లా అయిపోయింది పరిస్థితి, కర్ర అయినా ఇది కలర్ అన్న జర ముఖానికి కలర్ ఉంటేనే బాగుంటుంది, జర కలర్ పూసుకొని వస్తా. మా ఆటో అన్న గాడి మొత్తం చూడగా ఆ టైం అయిపోయింది, కలర్ కలర్ వేసి నా పాయింట్ అలా ఇది ఇప్పుడు పొద్దున అయితే ముఖం గట్టిగా ముఖం ఇంతగానం రాస్తా కాబట్టి మొత్తం అయిపోయింది. ఇప్పుడు గుడికి వచ్చినా మీరు చూడండి జర పద్ధతిగా రెడీ అయిపోయినా, బొట్టు పెట్టుకుని మెడలో తులసి మాల వేసుకొని మంచిగా పూర్తి చేసుకొని ఎడికి వచ్చినా చూపిస్తాను మీకు.